అందరికీ నమస్కారం. జన్మ జన్మల దరిద్రం పోవాలంటే మంగళవారం నాడు ఇలా చేసి చూడండి. మంగళవారం నాడు కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మంగళవారం నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రి పుత్రుడు. కుజగ్రహ పరిమాణం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం ఉంటుంది. భూమిపై నివసించి మనకు కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం అధికంగా ఉండే మంగళవారం నాడు ఏ శుభకార్యాన్ని సాధారణంగా తలపెట్టరు. మంగళవారం నాడు ఏ కారణం చేతనైనా భూమిని త్రవ్వరాదు, అది మొక్కలు నాటడం కోసమైనా కూడా. మంగళవారం నాడు గోళ్ళు కత్తిరించుట, క్షవరం చేసుకునుట చేయరాదు. మంగళవారం నాడు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రావడం చాలా కష్టం. అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకు కారణమై అది తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. దైవ కార్యాలకు, విద్య, వైద్యపరమైన రుణాలకు ఇది వర్తించదు. మంగళవారం నాడు కొత్త బట్టలు వేసుకోరాదు. మంగళవారం నాడు తలంటూ పోసుకోరాదు. మంగళవారం ప్రయాణాలు చేయరాదు. ఒకవేళ ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే భగవంతుణ్ణి ధ్యానించి ప్రయాణం సాగించాలి. మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు. మంగళవారం నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. మంగళవారం ఆంజనేయ స్వామిని ధ్యానించడం వలన ధైర్యం పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించవచ్చు. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది. మంగళవారం కుజునికి ప్రీతికరమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించడం వలన మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన లేదా సుబ్రహ్మణ్య స్వామికి 11 ప్రదక్షిణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.